ఐవీఎఫ్ ఇక్సీ ఆర్ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్స్ చేయించుకున్న చాలా మందిలో ఏంటంటే చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మేము ఏ డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయొచ్చా, చాలామంది అసలు బెడ్ మీద నుంచి మేము లెగ్సి తిరగొచ్చా అని చాలా రకాలైన డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఈ వీడియో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అసలు ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకున్న తర్వాత మీరు తీసుకోవాల్సిన డైట్, ఎలాంటి ఎక్సర్సైజులు చేయొచ్చు మీరు, అండ్ ఎలాంటి మెడిసిన్స్ వేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ డైట్, అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుని మేము ఏం తినొచ్చండి, అసలు నాన్ వెజ్ తినొచ్చా, వెజిటేరియన్ డైట్ తీసుకోవాలా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. మీరు రోజు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. అంతే తప్ప దీన్ని మీకు కొత్తగా ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు, తింటే కన్ఫర్మ్ అవుతుంది, తింటే కన్ఫర్మ్ అవ్వదు అనే డైట్స్ అసలు ఏమీ లేవు. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు, అండ్ వెజిటేరియన్ వాళ్ళు వెజిటేరియన్ డైట్ తినొచ్చు, మీకు ఏది కావాలంటే తినొచ్చు. కొంతమందికి డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్స్ కానీ ఉండి ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళకైతే వాళ్ళు డాక్టర్ ముందే ఇన్స్ట్రక్ట్ చేస్తారు, అంటే తీపి పదార్థాలు తినొద్దని డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, తర్వాత డైట్ కంట్రోల్ చేయమని, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ తీసుకోమని దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. అట్లాగే హైపర్ టెన్షన్ కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న వాళ్ళకి వాళ్ళకి స్పెషల్ డైట్ ఏదైనా చెప్తే అది ఫాలో అవ్వాలి, లేదంటే కనుక మీరు రోజు తీసుకునే డైటే తీసుకోవచ్చు. అసలు అందరికీ ఉండే మేజర్ డౌట్, ఇంకో డౌట్ ఏంటంటే అసలు ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు మంచం మేంచి దిగి కదలకూడదు, టోటల్ బెడ్ రెస్ట్లో ఉండాలి అనేది ప్రజల్లో ఉన్న పెద్ద అపోహ. అసలైతే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎవరికి ఎలాంటి డైట్ కానీ ఎలాంటి రెస్ట్ కానీ అవసరం లేదు. రోజు మీరు ఇంట్లో ఎలా ఉంటారో అలా ఉండొచ్చు. మీ నార్మల్ మీరు వాకింగ్ కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ ఏమైనా చేసుకుంటే అవి చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీరు నార్మల్గా కుకింగ్ అంతా నార్మల్ చేసుకోవచ్చు. మేము అవాయిడ్ చేయమని చెప్పేది ఏంటంటే తరచుగా జర్నీస్ చేయటం కానీ, బాగా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, ఎక్సెస్గా ఎగ్జాషన్లోకి వెళ్ళటం కానీ చేయొద్దు. అంటే ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు ఇల్లంతా కడిగేసుకోవటం అట్లాంటి పనులు ఏమైనా చేయొద్దు అని చెప్తాను, తప్ప నార్మల్ మీ ఇంట్లో చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చు. అసలు బెడ్లో కన్ఫైన్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, బెడ్ రెస్ట్ అసలు అవసరమే లేదు. అండ్ ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మెడిసిన్స్. మీకు హాస్పిటల్లో ఎలాంటి మెడిసిన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మెడిసిన్స్ మొత్తం అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది డౌట్స్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ మానేయచ్చేమో అలా అని, అలా ఏం కాదు, అన్ని మెడిసిన్స్ తీసుకోవాలి. కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి డైలీ, వాళ్ళు కూడా మొత్తం డైలీ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్స్ కూడా సెల్ఫ్ అడ్మినిస్ట్రింగే ఇస్తారు, అంటే వాళ్ళకి వాళ్ళు చేసుకునే ఇస్తారు కాబట్టి అవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు ఏంటంటే ఒకవేళ మీకు పీరియడ్ మిస్ అయ్యింది, మిమ్మల్ని టెస్ట్కి రమ్మన్న రోజున మీరు టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. పీరియడ్ మిస్ అయినా కూడా మీరు ఏ మెడిసిన్స్ ఆపకూడదు, అందులో ఉన్న ప్రతి మెడిసిన్ కంటిన్యూ చేయాలి. రమ్మన్న టైంకి మీరు వచ్చి దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేయించుకుని మీ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. యూజువల్గా ట్రాన్స్ఫర్ అయిన 13th డే నుంచి 15th డే లోపల రమ్మని అడుగుతారు. వచ్చినప్పుడు బీటా హెచ్సీజీ అనే టెస్ట్ చేసి మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అని చెప్తారు. సో ఇవన్నీ ఫాలో అయితే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. అండ్ చేయించుకున్న వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ.